ఈ టైం మెషిన్ కనిపెట్టా దీంట్లో వెనక్కి వెళ్ళి చాలా కనిపెడతా నువ్వు కూడా నాతో పడరా ఇది 400 సంవత్సరాల కిందకి వెళ్తున్నాం అవునా నాలుగో శతాబ్దం అన్నమాట मंट पुटे पट्टी अग्गोस्तुदी नी दर చూడండి ఆదిమానవులకు తెలియదు పులి వచ్చేటప్పుడు దూరంగా ఉంటూ ఈ సోలం దానికి వెళ్లి గుచ్చుకోవాలి అవసలే 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 400 శతాబ్దంలో మీకు తుపాకీలు ఎక్కడి నుంచి వచ్చాయి లైటర్లు ఎక్కడి నుంచి వచ్చాయి వాట్సాప్ చేశారులే వాట్సాప్ చేశారులే అయినా నువ్వు మేకను ఎందుకు పెంచుకుంటున్నావు ఇప్పుడు ఇక్కడ ఈ మధ్య మనందరం ఎక్కువ ఆకులు పెట్టుకొని తిరుగుతున్నారండి అందుకే మేకను పెంచుకున్నా ఈ మేక ఎల్ల ఏం చేస్తది ఆకులు తినేసింది అనుకోండి ఆ తర్వాత ఆయన తినేస్తాడు ఆయన తినేస్తాడు అందరూ మగవాళ్ళు వచ్చారు మీ అడవిలో ఆడవాళ్ళేరా ఈ ఫిగర్ కూడా ఆకులు తినిపిస్తున్నావు అంటే నువ్వు మొన్న ఒక రోజు ఊరెళ్తే మా ఆకులు కూడా తినిపించాడు అన్న ఎందుకు నవ్వుతున్నారు వీళ్ళ ఆది మానవులు వీళ్ళకి తెలియదు నేర్పించాలి నేను నేర్పిస్తాను పదండి ఆ అక్కర్లేదు సార్ చూడండి ఆది మానవులారా ఒక వ్యక్తి ఎప్పుడైనా గృహలో పడిపోయేటప్పుడు ఆ వ్యక్తితో సంభాషించాలి వాడి కాక్స్ నువ్వు అక్కడికి దూరంగా ఇల్లు ఈ అగ్గిపెట్టికి చిన్న హోల్ ఉంటుంది దాంట్లో నుంచి మాట్లాడు నా మాటలు వినిపిస్తాయి హలో 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 ఆ హలో ఎక్కడ ఇక్కడే ఇక్కడే Android మీకు ఎలా వచ్చింద్రా Android కదా ఇది Android Android ఆ ఇది తెలుగు 4G 3G 7G అమ్మా ఓ పాపా ఏమైందిరా ఆ ఆ నేర్చుకోండి 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 పాకా చేసింది ఎక్కడ ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ఈ దారణం చూడలేకపోతున్నా అడవిలో అన్ని ఆకులు ఉంటుండగా ఈ ఆకే దొరికిందిరా నీకు సార్ ఆల్మోస్ట్ సగం తినేసింది సార్ కొంచెం ఉన్నాయి మీకు కల్చర్ తెలియట్లేదు సాంప్రదాయం తెలియట్లేదు మీకు నృత్యం తెలుసా బేబీ డాక్టర్ పులితో తినిపెత్తనాడు ఇదే ఆదిమాన లక్షణం అరే పులి ఏం తింటాదో కూడా తెలియదురా నీకు మేకలాగ కనీసం పులన తింటాదేమో అని అది కాదు నాన్న పులి మేకను తింటాది మేక ఆకులు తింటాది అవన్నీ తిన్నాక ఈయన తింటాడు ఆకులేమంటావు కాల్ చేస్తానా ఒరే పచ్చాకులు కాలవరా పోగొచ్చి సచ్చి ఊరుకుంటావు ఇప్పుడు ఇది రాదా ఏది అదే ఈ ఆకులు రావా అందరు రండి మిమ్మల్ని 2021 తీసుకెళ్లి నేను ఎవరో చూపిస్తా ఒదద్దో నేను చూడను నిన్ను ఒదద్దో నేను చూడను నిన్ను 2050 తీసుకెళ్తాం పద చూడు మొగాడు Hey, nitta tempar, ayya tempar, bhagai
అరే అసిస్టెంట్ సార్ నమస్తే సార్ రా సార్ సీన్స్ రెడీగా ఉన్నాయా అన్ని రెడీగా ఉన్నాయి సార్ రెడీ ప్రొడ్యూసర్ రెడీ సార్ ప్రొడ్యూసర్ గారు రండి సార్ ఈడి ప్రొడ్యూసర్ అవును సార్ ఒరే పాత బస్తీలో పెళ్ళిళ్ళకి కవాలి వాయించేవాళ్ళు అన్నాడు ఈడి ప్రొడ్యూసర్ ఏంట్రా మనం కథ చెప్పేటప్పుడు మంచి ప్రొడ్యూసర్ ఎంచుకోవాలి ఆడు ఎలా ఉన్నాడు చూడు అవుటర్ రింగ్ రోడ్ లో టైర్లకు పంచర్ వేసేవాళ్ళు ఉన్నాడు హీరో సెలెక్ట్ చేశారు కదా మా ఫ్రెండేనండి ఇలా ఫ్రెండ్ని కొడుకుల్ని మానమావల్ని బామ్మర్దులు పెట్టుకుంటే ఎప్పుడు సార్ కొత్త హీరోలు వస్తారు అతను టాలెంట్ ఉందండి మీరు ఒకసారి అంత చూడండి ఒకసారి సరే పిలిపే 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 Ladies and gentlemen, he's back once again. This time as Sardar. 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 So don't be bad guys. Abadar. Director. Hero. Here. Boggulu poyila uda gotta untadu eppudu chusara? Idi hero entra? Sir, athunku flashback undandi. Idi color black anukona idi ko flash kuda unda. హీరోయిన్ కింద ఎవరు బుక్ చేసావు సార్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు రేష్మి గారు హీరోయిన్ గా ఉన్నారా లేరా అవును సార్ కానీ ఆమె డేట్ ఖాళీ లేవు సార్ బిజీ ఆర్టిస్ట్ అలాగే ఉంటారు రా ఎవరు బుక్ చేస్తున్నారు సార్ శ్రీముఖి గారు ఖాళీగా ఉన్నారు సార్ చివుడు ముక్కేసుకొని చపాతి పిండిని ముద్ద చేసి గోడ పెట్టి కొట్టి అలా ఉంటుంది ఆ శ్రీముఖి సార్ అది కాదు సార్ ఆవిడ నవరసాలను అద్భుతంగా పండిస్తుంది సార్ అరే ముందు ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి రసం చేసి పెట్టమని తర్వాత నవరసాలు పండిద్ది సార్ కొత్త హీరోయిన్ సార్ అమ్మాయినా అవును సార్ రామ్మా రామ్మా తొందర రా హలో నీలంబర్ హలో ఏ నీలంబర్ మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడుతా అంటే మాట వినరా రే ఆయన హైలీ టాలెంటెడ్ డైరెక్టర్ అయితే ఎవరికి రా అరే నీ కళ పండే రోజు వచ్చింది రా నీ కోసం నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను నీకు బలుపు ఒంట్లో ఉంటదేమో నాకు వైఫై లో చుట్టూ తిరుగుతూనే ఉంటది ఏదో డిస్కషన్ నాకు అనవసరం షార్ట్ లో కదా హీరోయిన్ లేరు నువ్వు యుఎస్ నుంచి వచ్చావు అమ్మాయి ఇలా వచ్చింది చూసు హాయ్ డార్లింగ్ నిన్ను చూసినప్పటి నుంచి నన్ను నేను మర్చిపోయా మెల్లిగా మెల్లిగా నిన్ను చూడగానే నన్ను నేను మర్చిపోయా నీకోసం వచ్చా షాట్లోకి వెళ్ళిపోతాం యాక్షన్ రే జోష్ తో వచ్చే ఇందులో జోష్ ఎవరు జోష్ ఎవరు జోష్ ఎక్కడా అంటే నేను ముందు వస్తే వాడు తర్వాత వస్తాడా హీరో వాడా నేనా ఐ వాంట్ జోష్ భాస్కర్ ఇవ్వాల్సింది ఇచ్చేయి జోష్ అంటే జోష్ అంటే జోష్ అంటే కొంచెం హుషారుగా చేయమని కంటిన్యూ రెడీయా ఆ రెడీ డైలాగ్ గుర్తుందా డైలాగ్ గుర్తుందని అడుగుతున్నారు ఎవరిని అడుగుతున్నారండి మిమ్మల్ని రెడీ ఆ రెడీ క్లాప్ యాక్షన్ చెప్పండి డైలాగ్ గుర్తుందా అని అడిగాను అందుకే మర్చిపోయాడా అయిపోయాడా నేను మామూలుగా కొట్టను నీ కోసమే యుఎస్ నుంచి వచ్చా అదే ఒకే ఒక డైలాగ్ ఇంకోసారి చెప్పండి రెడీ యాక్షన్ వాడు అలా అంత గట్టి కొట్టాడు ఎలా చేస్తావు లగాలా నేను లేదు డైరెక్టర్ రెడీ రెడీ క్లాప్ యాక్షన్ నీకోసం వచ్చా నీతో నీతోనే వచ్చా రావేనా రెడీ వన్ మోర్ యాక్షన్ నీకోసం మెచ్చా నిన్నే అచ్చా రావే ఉచ్చా బాబు ఆడియో సాంగ్ రెడీ చేయండి ఇప్పుడు ఏంటంటే మంచి సాంగ్ చాలా ట్రెండీ సాంగ్ ఇది ఓకే కదా బాగా ప్రాక్టీస్ చేసి వచ్చారు ఇంటి దగ్గర అమ్మా నువ్వు రెడీ కదా రెడీ ఆ మ్యూజిక్ యాక్షన్ మ్యూజిక్ ఓకే మూవ్ ఇట్ ఓకే స్లోలీ డాన్స్ చేయరంటే ఎక్సైజ్లు చేస్తున్నావా నువ్వు కేబీఆర్ పార్క్ వచ్చావు సినిమా సెట్ వచ్చావా 20 సంవత్సరాలు తిరిగిన ఇండస్ట్రీలో తంటే వెళ్ళిపోతావు ఫ్లోర్ అవతల రెడీ 1 2 3 యాక్షన్ డాన్స్ అని కంపు చేసావు నెక్స్ట్ అద్భుతమైన డైలాగ్ నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని అవుతుండేనా నెక్స్ట్ ఏంటంటే ఈ అమ్మాయి పరిగెత్తుకుంటుంది దగ్గరకు వచ్చి రాజేష్ మా అమ్మ నాన్నని ఆ దుర్మార్గులు చంపేశారని ఏడుస్తుంది అప్పుడు నువ్వేమంటావు తెలుసా
ఆ నా కొడుకుల్ని నరికి ఆ రక్తంతో నీకు రక్త తర్పణం పెడతానన్నది. ఓకే టేక్, ఎన్నిసార్లు చెప్తా వెళ్ళు. ఆ నా కొడుకుల్ని నరికి రక్త తర్పణం పెడతా పో. ఎక్కడ చూస్తున్నాడు? ఏం చేస్తున్నారా? మొహం చూడట్లేదు. ఎక్కడ చూస్తున్నా? రాజేష్ అతికి రతకంగా దుర్మార్గులు మా అమ్మ మనాలని చంపేశారు. ఏం చేస్తున్నావురా? చూస్తున్నాడు. నువ్వు ఫీల్ అవరా? అమ్మా నాన్న చంపారంటే ఆ ఎమోషన్ అంతా ఏది? అంటే అమ్మాయి దగ్గరకు వస్తే ఫీల్ ఎలా అవుతుంది నాకు అర్థం కాదు. ఒరే, 20 సంవత్సరాలు పని లేకుండా గదిలో ఉన్నాగా, ఒకసారి టచ్ చేసరికి ఆ ఫీలింగ్ వస్తుంది నీకు. ఇటే చూడు, అటు చూడద్దు. యాక్షన్! రాజేష్ ఆ దుర్మార్గుడు మా అమ్మ మనల్ని చంపేశారు. నువ్వేం బాధపడదు, వాని చంపి వాని రక్తాన్ని నీ కుర్రకు రుద్దుతా. సరే, వచ్చిన దాంతో అడ్జస్ట్ అయిపోతా, మనం ఏం చేయలేం. డబ్బింగ్ లో మేనేజ్ చేసుకోవచ్చు. భయ ఇప్పుడు ఏంటంటే చేది చేది హీరోయిన్ ని వేరే ట్రైన్ లో తీసుకుపోతున్నారు. మీరు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటేనే ట్రైన్ క్యాచ్ చేయాలి. నేను చేయనిది. ఏ చేయనిది? ఎందుకు చేయలేవు? అంత పెద్ద ట్రైన్ ని ఈ చేతులు ఎలా క్యాచ్ చేయాలి? ఏదో పంచి లేక క్యాచ్ చేయడం అంటే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటే ఎక్కడం? ఎవరా నీకు దగ్గరికి? ఆయన ఒక విషయం చెప్పాలి. నేను పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాను కదా, ఆ ఎమోషన్ లో కొద్ది చెమటలు లాంటివి వచ్చేస్తాయి కదా. నేను చేయలేను, న్యాచురల్. ఈ ఎఫెక్ట్ సరిపోద్దా చెమటలకి? చేస్తావు ఈ ఎఫెక్ట్ సరిపోద్దా? అద్భుతంగా చేస్తాను. సుధాకర్ సల్ల వాడింపు. కెమెరా రోలింగ్, యాక్షన్! పరిగెడుతున్న ట్రైన్ వెనకాల. ఓకే, ఇదే ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి పరిగెత్తారంటే ఆ బొక్కలోకి ఎందుకు వెళ్ళు? నువ్వు పరిగెత్త, హీరోయిన్ చూస్తుంది ట్రైన్ లోంచి నిన్ను. ఇందులో ఉంది హీరోయిన్. హీరోయిన్ ఇందులో ఉంది. రెడీ, యాక్షన్! పట్టాల మీద ఎవడన్నా పచ్చడేశారు ఆపుతావా? పచ్చడేశారు ఆపుతావా? క్లైమాక్స్కి వెళ్ళిపోతాం. ప్రొడ్యూసర్ గారు ఇలాంటి ఎదవతో నేను సినిమా చేయాలి. ఆ బాబు రా, చాపు. ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? నేను చాలా రోజులైంది సార్. తండ్రి క్యారెక్టర్ మీరు బాగా బాగా చేస్తారు. బాబు, సీమా ప్రజలు నీ కోసం ఎదురు చూస్తున్నారు బాబు. నువ్వు రావాలి బాబు. నువ్వేం చేసా? వస్తాను పెద్దనాన్న, రేపే బయలుదేరుతున్నా. వస్తాను పెద్దనాన్న. ఆడు డైలాగ్ పూర్తిగా చెప్పాడా? వాళ్ళ కోసం గంటలు చెప్పరా, గంటలు చెప్పరా. ఈ సీన్ అయిపోతే క్లైమాక్స్, సినిమా అయిపోద్ది. నువ్వు హెలికాప్టర్ లో సీమలో అడుగు పెడుతున్నావు, సీమ ప్రజలందరూ నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు నీ ముఖంలో నుంచి బాధ, ఆనందం. వాళ్ళు ఇన్ని రోజులు మిస్ అయినన్న బాధ, ఇన్ని రోజుల తర్వాత చూసానన్న ఆనందం. ఈ షార్టే సినిమా 100 డేస్ తీసుకెళ్ళి. ఎక్కడ రెడీగా ఉంది హెలికాప్టర్? కనబడతలేదా బా? అక్కడ లైట్ లేదు బాబు. బేబీ అంటే తగిలించండి కింద నుంచి పైకి. వన్ టూ త్రీ, యాక్షన్! ఓ
పర్స్ ఏమైనా పడిపోయింది కింద, పర్స్ పడిపోయిన వాళ్ళకి ఎలా చూస్తారు జనాలు? రా నీ కోసం 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు, వాళ్ళ ఫేస్ లో ఆనందం. ఓకే రెడీ మ్యూజిక్. బొక్కలో నుంచి పాము ఏమైనా వస్తుంది? వెళ్ళిపోతానే. రే ఎవరు దించాడు ఇక్కడ, చెప్పింది రెడీ కదా? రెడీ మ్యూజిక్. నువ్వు చేస్తావా? నేను పైకి రావాలా? చేస్తాను. మ్యూజిక్. అందరూ వెళ్ళిపోండి. రే ప్రొడ్యూసర్ సార్, సార్ నన్ను దింపడు సార్. ఎవరు దింపడు? రే సార్, రే రే రే. సార్ దింపడు సార్, పుణ్యోడు సార్. ఇక్కడ కాదు, దిగడం కూడా రావాలి సార్. రండి సార్ ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్. నీ గుండు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురం ఎవరు పుట్టారు? అదేంటండి ఆ లంకిని శంకిని వెంకిని ఏ అంటారు కదా, అది కదా. అవన్నీ ముదుర్దయాలు, నేను ఎప్పుడో ఎల్లగొట్టేసిన, కానీ ఇవి లేత దయ్యాలు. అందంగా యాంకరింగ్ డ్రెస్లు వేసుకొని రోజు జనాలను ఇబ్బందులు పెడుతున్నాయి. మాంత్రిక, ముందుగా నా పాదాలకు మీ నమస్కారం. దేనికి పిలిచారు? ఈవెంట్ ఏమైనా ఉందా? 50,000, 100,000, 150,000, 2,00,000, 5,00,000. ఈవెంట్ పేమెంట్ కార్డు కాఫు. నిన్ను కన్విన్స్ ఇచ్చి కమిలిఫైటట్టు కొట్టాలని ఉంది. ఆల్రెడీ కమిలిఫై అయినావు, తప్పుకో నువ్వు కాదు. ఈ పూలను బూర్తి చేయరా రామ్ప్రసాద్. నేను ఎలా చేస్తానండి? మీకు ఎంత మంచి స్క్రిప్ట్ ఇచ్చినా కూడా బూర్తి చేస్తారని బయట తాకుంది. ఇక్కడే నేను వచ్చిన పని ఏంటి? మీరు వచ్చిన పని మీకు ఇవన్నీ కాదు కానీ దెయ్యం కూడా అడగాలండి. దెయ్యం దానికి రే దెయ్యం అతనా ఈడ భయం వేస్తున్నారు బాబు నాకు. దించుతా ముగ్గులోకి దించుతా. స్వామి ముగ్గులోకి నేను దించుతాను తర్వాత. నిన్ను మీరు నువ్వు అనుకున్న ముగ్గు కాదురా, శుద్ధ ముగ్గు. అదేంది దయ్యం బ్యాక్గ్రౌండ్ పెద్దది అనుకుంటే ఫ్రంట్ గ్రౌండ్ కూడా పెద్దదే ఉన్నది. ఎన్ని సుక్కలు ముగ్గేయాలి? 12 సుక్కలు అయితే సరిపోయేటట్లేదు దీనికి. బాగా అడ్డంగా ఉంది, అడ్డమైన దయ్యం, అడ్డమైన దయ్యం ఇది. నీ ఊరి పేరేంటి? నీ అసలు పేరేంటి? స్వామి స్వామి ఫోన్ నెంబర్ కూడా కనుక్కోండి. ఎందుకు వీడియో కాల్ చేసి ఇకారం తక్కువ పని చేస్తామని? అరే పనికి మాలు ఏదో వాళ్ళు తయారైందేమ్ర అందరు. ఏంటి సార్ ఎవరు పడతారు ఎదలంటారు ఏంటి మీరు? గుమ్మడి భుజాల దొంగ అంటే ఎరకనారు, ఆ సామెత కరత్కు సూట్ అవుతుంది నీకు. సారీ నన్ను అనుకున్నాను, నన్ను అనుకున్నాను. ముగ్గు చూడు స్వామిజీ, ముగ్గేశారు కదా దాంట్లో రంగులు కూడా ఇస్తారా? గొబ్బెమ్మలు కూడా పెడదామని సంక్రాంతి అనుకున్నా. చెప్తావా ట్రాఫిక్ చాలని రాయాలన్నా? చెప్తాను చెప్తాను. ట్రాఫిక్ చాలని అంటే మనుషులే అనుకున్నా, దయ్యాలు కూడా పువ్వులు పడుతున్నాయి. దీంతో మరిన్ని ఇషమాలు చెప్పిస్తా, తీసుకోరాది. ఎట్లా కొడతావు? ఇగో ఎర్ర బట్టలు వేసుకొని వచ్చినా, ఏం చేస్తావు నువ్వు? దవడొక్కలు ఇలా కొడతావేమనే పెద్ద మంత్రకాని నేను. ఒకసారి ఇదివే కక్కుకోవాలని ఉంది నాకు. దీని ఇట్లా ఫీల్ ఎలా మీద దాన్ని ఇందేమ్రా?
చంపేస్తాను ఇంకా ఒక పర్సన్ పంపితే. ఒక్క నిమిషం ఇదిగో ఈ కార్డు తీసుకో, ఇదిగో ఈ కార్డు తీసుకో, ఈ కార్డులన్నీ తీసుకో. బేసిక్ గా అందరు వెనకాల ఎక్కువ ఉంది అంటున్నారు చూసావా, అవన్నీ కార్డులే నీకోసమే మాత్రం. మొత్తం డబ్బులన్నీ దీనికే ఖర్చు పెట్టేస్తే ఎలాగరా? ఖర్చు పెట్టకపోతే తాజ్మహల్ ని కట్టలేము, ఇలాంటి అమ్మాయి మెల్లో తాళీ కట్టలేము. ఇంకా సరిపోవా? సరిపోవు. ఒక్క నిమిషం, నా కిడ్నీ అమ్మేస్తాను ప్రసాదన, నా కిడ్నీ తీసుకున్నా. సరే పక్కన ఇంకొక షాప్ ఉందా, షాప్ కి వెళ్దాం. క్యాబ్ బుక్ చేస్తాను. రెండు అడుగులు వేస్తే షాప్ వస్తుంది, దానికి క్యాబ్ ఎందుకు? చూడు వర్ష, నువ్వు వేస్ట్ తగ్గిస్తే నాతో 7 అడుగులు వేయాలి తప్ప అలా 2 అడుగులు వేయకూడదు. జోబంత ఖాళీ అయిపోయిందిరా. నువ్వు జేబునే చూస్తున్నావు, దాని వెనకాల ఉన్న మనసులో నువ్వు ఉన్నావు అది చూడట్లేదా వర్ష? ఏంటి అలా అంతలా తిప్పకు, అసలు కొత్త విగ్ పడిపోద్ది, కొత్త విగ్ పడిపోద్ది. పెళ్లికి ముందు షాపింగ్ ఎలా ఉంటదా? మీరిద్దరు అంటనే ఎక్కడి నుంచి రంగుదే, ఎక్కడి నుంచి రంగుదే. ఇప్పుడు పెళ్ళైన తర్వాత షాపింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. రబ్బర్ గాజులు, రబ్బర్ గాజులు, రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పూగులు, రిబ్బన్ పూగులు, రిబ్బన్ పూగులు తెచ్చానే. సరే సర్లే గానీ షాపింగ్ కి తీసుకెళ్తా అన్నారుగా, క్యాబ్ బుక్ చేయండి. నీ క్యాబ్ బుక్ చేసి బుక్ చేసి నా జీవితం బుక్ అయిపోయింది. పెళ్ళయ్యాక నా నడువుకి బంగారు వడ్డానం కొనిపిస్తానన్నారుగా. ఈ నడువుకి బంగారం షాప్ కాదు, ఇల్లు ఆర్డర్ చేయాల్సింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇలా ఆర్డర్ చేయాలి. ఏంటి అంత డల్ గా ఉన్నావు ఏంటి అక్క? పెళ్ళయ్యాక ఇంతేలే. పెళ్లికి ముందు మరి మా వాడు చాలా బాగా చూసుకుంటున్నాడు. చేప దొరికేంత వరకు గాలం తేగేస్తారు, దొరికిన తర్వాత చేసేది పులుసే. కూర్చుండదు గారు, దీన్ని బట్టి పులుసు చేస్తే ఏం బాగుంటుంది? ఎండిపోయిన చేప దీంతో ఎప్పుడైతే బాగుంటుంది? ఇలాంటి నాకు భయం వేసింది, నేను పెళ్లి చేసుకోను. వాళ్ళు చేయడమే సుఖం అమ్మా, అబ్బాయిలకు అమ్మాయి దొరికేంత వరకు తెగలైనేస్తారు, పెళ్లి చేసుకున్నాక బాగా అలసైపోతారు. చాలి పులుసు ఎక్కువ ఎందుకు పదం కెళ్దాం. ఆ పెళ్లి గురించి అడిగితే నువ్వేం చేపల పులుసు గురించి వెళ్ళిపోతావు? అంటే నిన్ను ప్రేమిస్తే అలసి అవుతాను వద్దు అని చెప్తుంది, అందుకే నువ్వు నాకు చేసుకో. పెళ్లికి ముందు బ్యాచులర్ పార్టీ ఎలా ఉంటుంది? సాయి అన్న ఫస్ట్ ఒకటి చేశాడు కదా, ఒకవేళ ఇవన్నీ లేకపోయినా పబ్బులో మనకంటూ ఒక జాబ్ ఉంది. పట్టాయి పట్టాయి అంటారు కదా, ఈ పట్టాయిలో ఏం జరుగుద్ది? పట్టాయిల్లో వచ్చిన తర్వాత ప్రతి వాడు పట్టాయి పట్టాయి అనేవాడు, దాని వాళ్ళు తెలియక పట్టాయి పట్టాయి అన్నారు. సరే మీ ఇద్దరు చేసుకుంటే మేము మళ్ళీ వస్తాం, ఓకేనా? పక్క వాళ్ళకి అవకాశం ఇద్దాం. పెళ్లి తర్వాత పార్టీస్ ఎలా ఉంటాయి చూద్దాం. హాయ్ బంగారం, ఏం చేస్తున్నావే? నాకు చాలా పనులు. అరే నాకు బోర్ కొడుతుంది, నాకు చేయని. దేవుళ్ళకి 5-6 చేతులు ఉంటాయి కదా, ఆడదానికి కూడా 5-6 చేతులు ఇస్తే ఎంత బాగుంటది, అన్ని మల్టీ టాస్కింగ్ చేయొచ్చు కదా. 5-6 చేతులు దేవుడికి ఎందుకు ఇస్తా అంటే, ఇలాంటి అందమైన శిల్పాన్ని చెక్కాలి కదా నాన్న. ఏ బిస్కెట్ పార్టీయా? ఓకే ఒక పెగ్ ఒక పెగ్ అంటావా, బాగా ఊరికే నాకు చిరాకు. నీకు కరెక్ట్ గా నీకు ఏ టైం రావాలి చెప్పు, నేను పెగ్ చేసి వచ్చేస్తాను. 9:00 కల్లా వచ్చేయాలి, ఒకే ఒక పెగ్ తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ వేస్తే మాత్రం నేను ఇంట్లో. 9:00 కాదు, 8:45 కల్లా ఇక్కడ ఉంటాను, సరేనా? చూద్దాం నాన్న. థ్యాంక్ యూ బంగారం. ప్రతి దానికి భయపడేదన్నా పెళ్ళైన తర్వాత. ఏయ్ తలుపు తీవే. పాపం తాగినప్పుడే ఇంత ధైర్యం. దిగినా కంటది ఉంటది మీకు. ఎన్ని పెగ్గు తాగావు? ఒక పెగ్ కాస్త ఒక మగ్గు అయింది. మగ్గు తాగావా? ఇప్పుడు పెళ్లికి ముందు డాన్స్ ఎలా ఉంటది, పెళ్లి తర్వాత డాన్స్ ఎలా ఉంటుంది? ఫస్ట్ పెళ్లికి ముందు డాన్స్.
నాతో డాన్స్ చేస్తే నీకేమనిపిస్తుంది? రాకేష్ ఎట్లా ఫీల్ అవుతాడో అనిపిస్తుంది. సరే ఎందుకు సైలెంట్ గా ఏదో మాట్లాడుకోని? ఏది మాట్లాడినా రాకేష్ ఎట్లా ఫీల్ అవుతాడో అని భయం వేస్తుంది. మరి ఆ రాకేష్ ఉన్నప్పుడు ఈ గోకేష్ ఎందుకు ఇంకా? గోకేష్ ఎందుకు ఇంకా? పెళ్లి తర్వాత డాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. డాన్స్ పెళ్లి తర్వాత ఏంటి, ప్రపంచం మొత్తం పోయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్. డాన్స్ ఏంది గిట్లున్నది? ఏడు స్టెప్ వేసిన తర్వాత ఇక స్టెప్ గుర్తున్నాను అండి, మొత్తం మర్చిపోవాలి. డాన్స్ అంటే ఇద్దరు కలిసి వేయాలి కదా, ఆవిడ ఒకటి వేస్తుంది నువ్వు ఒకటి వేస్తున్నావు, ఏంటది? పెళ్ళయ్యాకండి ఆవిడ డాన్స్ ఆవిడదే నా డాన్స్ నాదే, ఒకరికొకరు సంబంధాలు ఉండవు. పెళ్లికి ముందు బర్త్డే సెలబ్రేషన్. ఆ ముందేంటి ఐదు పెంకులాట? ఐదు పెంకులాట నువ్వేంది? నీ రచ్చేంది? ఎందుకంటే ఎగరతావు? ఏం తినట్లు మాట్లాడతావు? ఈ రోజు నీ దినము. నా దినమా? అదే నేను నీ పుట్టినదినం. అవును నా పుట్టినదినం. మెట్లున్నాయి మరి ఏమనుకున్నావు? రోహిణి బేకరీ అన్ని ఇంతనే ఉంటది. బంగారు మనము ప్రతి పుట్టినరోజు ఇంతకన్నా ఘనంగా జరుపుకోవాలి. ఈసారి లక్ష బెలూన్లు. ఈ పుట్టినరోజుకి లక్ష బెలూన్లు, వచ్చే పుట్టినరోజుకి కోటి బెలూన్లు ఎగరేయాలి. ఐదు మెట్ల కేక్ కాస్త పదైదు మెట్ల కేక్ అవ్వాలి. అప్పుడు నేను గుడి మెట్ల దగ్గర అడుక్కోవాలి. పెళ్లి తర్వాత బర్త్డే సెలబ్రేషన్. యాక్చువల్లీ ఒక గంటలో ఇట్స్ మై బర్త్డే చాలా గ్రాండ్ గా చేస్తాడు. అంటే ఇప్పుడు నా కోసం ఒక 50 lakhs డైమండ్ నెక్లెస్, ఆఫ్ కోర్స్ మినిమం 1 crore అయినా ఖర్చు పెడతాను నా బర్త్డే సెలబ్రేషన్స్. బా టైర్డ్ అయినా తలనొప్పి వస్తుంది పడుకుంటాను. నాకు తెలుసు 12 అవ్వగానే సర్ప్రైజ్ ఇవ్వాలని. ఇలాంటివి ఎంతమంది చేయలేదు. అదేంట్రా లాస్య, నువ్వు మాట్లాడుతుంటే మీ ఆయనకే కాదు మా అందరికి తలనొప్పి వచ్చేస్తుంది. ఏంటి ఓపిక లేవి పడుకుంటారు, ఓపిక లేవి పడుకుంటారు. ఏమండి ఏంటి చెప్పు? టైం 12 అయింది. 12 ఒకటి అవుతుంది ఏంటి ఇప్పుడు? ఏమండి ఈ రోజు నా బర్త్డే. మీ బర్త్డే ఏం చేయాలి ఇప్పుడు? కేక్ తీసుకోవాలా? నా బర్త్డే పెళ్లికి ముందు ఎలా చేసేవారండి మీరు? అప్పుడు అంటే సడన్ కూడా నాజుకు చేశాను. ఇప్పుడు బెలూన్ తీసుకొస్తే బెలూన్ లో ఉన్నావు నువ్వే, బెలూన్ లో ఉన్నావు నువ్వే. ఏమండి నా కోసం అప్పట్లో మీరు గోడ దూకొచ్చారండి? అప్పుడు గోడ దూకే బదులు ఏ బావ దూకుంటే బాగుండేది. అప్పుడు 2 floors కేక్ తీసుకొచ్చారండి. కేక్ కావాలి అంతే కదా? సింగిల్ ఫ్లోర్ అయినా మినిమం సింగిల్ ఫ్లోర్ కేక్ తీసుకో. కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ. కట్ చేయి. హ్యాపీ బర్త్డే లాస్య. థాంక్ యూ అండి. ఏంటక్క భావని కోసం ఏం చేయలేదా? చూడమ్మా నీకు ఒక సత్యం చెప్తాను, పెళ్లికి ముందు మనం ఏమి చేసినా కూడా వాళ్ళకి పండగే, పెళ్లి తర్వాత మనమే వాళ్ళకి దండగా. నీకోసం లక్ష బెలూన్లు ఎగరేసినాడు, నేనే బెలూన్లో తయారయ్యానన్నాడు. ఇంకేం మాట్లాడమంటారండి? నువ్వు ఆల్రెడీ బెలూన్ నేను బర్త్డే సెలబ్రేషన్స్ చూశారు, అది ఎవడి బర్త్డేనో ఎవడికి అర్థం కాలేదు. ఓకే మరి కాసేపట్లో పెళ్లికి ముందు లవర్కి జ్వరం వస్తే ఎవరికి ఎలా చూసుకుంటారు? ఏమైంది శాంతి? ఏదో ప్రవీణ్ చిన్న తలనొప్పిగా ఉంది. నువ్వు ఎంత చేసావు అనుకుంటే అది పెట్టుకున్నాయని బయటకు వస్తే నీకు తలనొప్పి వస్తుంది. చిన్న చీవ కొట్టినట్టున్నా, నాకు పాము కరిచినట్లుంది. ఇప్పుడు పావుల గురించి ఎందుకులే ప్రవీణ్? పెళ్లి తర్వాత జ్వరం వస్తే ఆవిడకి జ్వరం వస్తే
చేసేదానికి నాకు నోయాల కదా. ముక్కుల గింజ రక్తం వచ్చింది నాకు. రోజు నా తాగి 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 ఇప్పుడు బయటకు వస్తుంది. అబ్బా లైట్ గా నాకు లెఫ్ట్ హ్యాండ్ లో పెయిన్ వస్తుంది. గుండె నొప్పి కావచ్చుగా. 108 నంబర్ కన్నా ఫోన్ చేయండి. ఆ నంబర్ తెలియదు కదా. నేను చెప్తున్నా 108 మూడు నంబర్లకు ఫోన్ చేయలేరా? మినిమం 10 ఉంటనే చేస్తా. మినిమం 10 ఉంటనే చేస్తా. ఈడవడండి. పెళ్ళం చచ్చిపోతుందంటే కనీసం ఆటోను కూడా విలువకుండా ఆటో పంచలేస్తుండు. ఏం చెప్పమంటవక్క? నా గుండె నొప్పి వస్తుందంటే ఇడుచుడు గుండుగాడు ఎట్లా కూర్చున్నాడో. గుండుగాడు ఎట్లా కూర్చున్నాడో? స్కిట్ అయిపోయింది క్లాస్. ఇంకా మొదలే పెట్టలేదు, అప్పుడే పరాభవమా? మామా మాకు మై సభలో అవమానం జరిగినది. మనకి ఏ సభలో జరగలేదు సుయోధన, ఊరక మాట్లాడుకుందాం జనరల్ గా. అది కాదు మామా, మనల్ని ఒక ఆడది చూసి నవ్వినది. మరి ఇంకే ఏం అవ్వలేదు. మీరు కూడా నవ్వాల్సింది కదా సుయోధన. సుయోధన ఆవిడ తీసుకొస్తే వస్త్రాపహరణం చేసేస్తాం కదా. తీసుకొస్తేనా? తీసుకొస్తేనా? సుయోధన ఆ పాండవులు మా కేశములు కూడా పీకలేరు. సరే కిరీటం తీము. అలాగన్నందుకే మొత్తం పీకిపోయారు. పెట్టు. మావా ఆ పాండవులు ఎట్లయినతే మట్టు పెట్టేదా? అది గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు. మన ఎత్తులు పక్క వారికి తెలియరాదు. మన ఎత్తులు చాలా ఎత్తు మీ దగ్గర ఉంది. అవును, మొత్తం 100 మంది ఉండాలి కదా కౌరవులు. 10 మందే వచ్చినారు, మిగతా 90 మంది ఎక్కడ? ఖమ్మం ఈవెంట్కి వెళ్ళారు. ఖమ్మం ఈవెంట్కి వెళ్ళారు. మరి మీరెందుకు వెళ్ళలేదు? అందులో కిటుకు ఉన్నది. ఏమిటది? నటన రాని వాళ్ళనే పిలిచారు వాళ్ళు. అటులైనా నువ్వు మీరు కూడా వెళ్ళవాలి కదా. నువ్వు రానున్నావు అయిపోయాను. ఓకే. ఇతను ఎవరు? ఇతను కుమారుడు. నాకు తెలిసి ఇతను ఉత్త కుమారుడు అనుకుంటా. డైలాగులు ఏమీ లేవు. మామా మీరు ఏం చేసేదో నాకు తెలియదు. ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ పాండవులను మీరే మట్టు పెట్టారు. ఉమ్మే పంచులు ఎందుకు అవసరమా మనకి? శకుని ఉన్న చాలు అని కదా. నీ కాలుకి ఏమైనది? పారాలసిస్ వచ్చినది. మీకు వెళ్ళిన అవసరమా ఇప్పుడు? పడింది 3. పడిన 2 కదా, ఇంకోటి ఎక్కడ ఉంది? తమ్ముడు కుమారా? కుమారుడు అమృతం తాగి కిరీటం మర్చిపోయి వచ్చినాడు. మీరు మాకు ఏమవుతారు? మేము మీకు మామ అవుతాం. మామా 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 నీ పలికిన తొలి పదమా. అల్లుడు సీను వస్తే ఇచ్చవుతుంది ఎవరి సీను. అటులైనను ఆ ధర్మరాజు జోదప్రియుడు. నాలాగేనా? ఓ మ్యాచ్ పోయిందా? ఓకే. అటులైను అతను పిలిచి ఆ పాండవులను మనం ఓడించి ఆడించి వాళ్ళని వనవాసము పాలయ్యేలా చేద్దాం. పదండి పదండి.